చలో ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి వెళ్దామో, పెద్ద పెద్ద గణపతులు చూద్దాం. అట్లనే హోల్సేల్ గా ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. వర్షం పడ్డది జయ బలో గణేష్ మహారాజ్కి. లంజమా ఒక లైక్ వేసుకోరి, ఒక కవర్ తీసిండు చూసిరా, కలరింగ్ తోని చక్కని మెరుస్తున్నాయి మొత్తం. పెద్ద పెద్ద గణపతులు ఇక్కడ చూసిరా ఎట్లున్నాయో. ఉన్నది ఎవరైతే పెద్ద విగ్రహాలు బుక్ చేసుకుంటారో వాళ్ళకు మీకు నచ్చిన విధంగా కలర్ అయితే వేయించుకోవచ్చు. మళ్ళీ ఒక లైక్ వేసుకోరి, డబుల్ డబుల్ లైక్ వస్తే లైక్ క్యాన్సిల్ అవుతుంది. అదే అక్కడ షెడ్ చూసిరా, అందులో కూడా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. హాయ్ గైస్, అందరూ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఏబీఎం బ్లాక్ సైన్ క్రియేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రసమ చేసి గణేష్ కలర్స్ లో ఉన్నాము కొరుట్ల. అయితే గణేష్ కలర్స్ లో ఈ సంవత్సరం 6 ఫీట్ల నుంచి పడితే 20 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అట్లనే మనకు 20 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అట్లనే మనకు కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లనే మీ అందరికి ఒక ఛాన్స్ అయితే ఉన్నది. ఎవరైతే పెద్ద విగ్రహాలు బుక్ చేసుకుంటారో వాళ్ళకు మీకు నచ్చిన విధంగా కలర్ అయితే వేయించుకోవచ్చు ఈ మంత్ లో వస్తే. ఓకేనా చలో, అయితే ఇప్పుడైతే మనము లోపలికే చూద్దాము. అట్లనే ఫస్ట్ అయితే మీకు అడ్రస్ చూపిస్తా. మనకు ఈ గణేష్ కలర్స్ అడ్రస్ వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. అట్లనే ఎస్ఎస్వి కలర్స్ పక్కన ఉంటుంది. ఓకేనా చలో, ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి వెళ్దాము, పెద్ద పెద్ద గణపతులు చూద్దాం. ఓకే చలో అజిమామ్, ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రేంజ్ లో ఉంది, బాగా పెద్ద ఉన్నాయి. మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడరి, షేర్ చేయరి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మోడల్ చూసుకున్నట్టయితే దాదాపు ఏం లేకుండా 18-20 ఫీట్ల మధ్యలో ఉంటది. పెద్ద గణపతి, పగిడి గణపతి, పగిడి గణపతి మనకు గణేష్ కలర్స్ లోనే అతిపెద్ద గణపతి. ఇక్కడ చూసిరు కదా పగిడి గణపతి, మనకు బ్యాక్ గ్రౌండ్ లో మనకు శేషనాగి ఇచ్చారు. అట్లనే ఇక్కడ ఇక్కడ దేవుళ్ళని కూడా ఇచ్చారు, ఇటు సైడ్ అటు సైడ్. ఓకేనా, ఇక్కడ చూసిరా సింహాలు, సింహాలు సింహం, అటు ఒక సింహం సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. అట్లనే నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గణపతి వచ్చేసి దాదాపు 15 ఫీట్ వరకు ఉంటది. వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న గణపతి. అట్లనే మనకు తామర పుష్పం, తామర పుష్పం అది బొజ్జ గణపయ్య సిట్టింగ్ మోడల్. ఈ గణపతి కూడా మనకు దాదాపు 18-20 ఫీట్ల వరకు ఉంటది. పెద్ద గణపతి బొజ్జ గణపయ్య, మస్తు పెద్దగా ఉన్నది గణపతి మాత్రము. అది ఇంకా కలరింగ్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. అట్లనే ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన కదా ఆల్రెడీ, ఎవరైతే ముందుగా అంటే ఈ మంత్ లో ఎవరైతే తొందరగా వచ్చి బుక్ చేసుకుంటారో వాళ్ళకు మీకు నచ్చిన విధంగా గణపతికి అయితే కలరింగ్ అయితే వేసుకోవచ్చు. అది మీరైతే తొందరగా చేసి బుకింగ్ చేసుకోండి గణేష్ కలర్స్. ఓకేనా, అట్లనే ఇక్కడ మనకు ఇప్పుడు మనం చూసినాం కదా గణపతులు అన్నిటికి కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, మనకు వైట్ కోటింగ్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద గణపతులు, పెద్ద పెద్ద గణపతులు ఇక్కడ చూసిరా ఎట్లున్నాయో. మన అంజమా నడుచుకుంటే పోతే ఎట్లా కనబడుతున్నాయి ఇప్పుడు గణపతులు అన్ని అది అది. ఇక్కడ చూడండి గణపతులు, సేమ్ గణపతి ఇంతకుముందు మనం చూసినాం కదా. మీకు మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం టోటల్గా వైట్ కలర్ వేసి ఫైరింగ్ చేస్తారు. మనకు గడ్డి పీచు ఉంది కదా, గడ్డి పీచు పోవడానికి అక్కడ ఫైరింగ్ చేస్తారు. అది 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 పెద్ద గణపతి, అమ్మారు బాబురే మామూలు పెద్ద లేదు గణపతి మాత్రం. ఇక్కడ లైన్ కొద్ది సేమ్ గణపతులు ఈడ్నించే వాడికి. ఓకే, ఫైరింగ్ అయితే వేస్తారు ఇక్కడ మనకు గడ్డి పీచి పోవడానికి. ఇప్పుడైతే మనము దాదాపు ఒక 3 మోడల్స్ అయితే చూసినాము. ఈ సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ హైలైట్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏనుగులు, అది అది అది. అరే భలే ఇచ్చిరు కదా, ఆచు భలే ఇచ్చిరు. డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఉంది. బొజ్జ గణపయ్య సిట్టింగ్ మోడల్, కలరింగ్ అయితే ఇంకా హైలైట్ కనబడుతుంది. మళ్ళీ కూర్చున్న మోడల్ కూడా మంచిగా ఉన్నది, ఫేస్ కట్ కూడా మంచి నీట్ గా ఇచ్చారు. ఓకే, మనం నెక్స్ట్ గణేష్ కలర్స్ కొరట్లా. అయ్యో ఇక్కడ చూడండి పెద్ద గణపతి, మూడో పెద్ద గణపతి. ఆల్రెడీ చూసిన ఫస్ట్ గణపతి ఇదే, కలరింగ్ కాలేదు, ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఓకే చలో, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ గణపతులు. ఇగో మనం ఫస్ట్ మోడల్ చూసాం కదా, ఇగో ఈ లైన్లో మొత్తం సీడ్ నుంచి ఆడదాకా మొత్తం సేమ్ గణపతులే. ఏ మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోర్రి. అమ్మా చేతులు, పెద్ద పెద్ద చేతులు, పెద్ద చేతులు. ఇవన్నీ ఈ గణపతులే చూసారు కదా మొత్తం లాస్ట్ వరకు అవే గణపతులు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్. అరే అరే వెంకటేశ్వర స్వామి, అరే అరే అది. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఇంకా హ్యాండ్స్ అవన్నీ అటాచ్మెంట్ చేయలేరు. మొత్తం డిజైనింగ్ వర్క్ మంచిగా వచ్చింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. కలరింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సేమ్ ఆడ వరకు చూసారు కదా, ఈ నుంచి ఆడదాకా మొత్తం అవే గణపతులు. ఇంతకుముందు అచ్చి తీసినట్టున్నారు, ఇవి మంచిగా ఉన్నాయి, నీట్ గా పచ్చిగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నాయి అదే.
కలరింగ్ అయితే మాత్రం మీరు గజ్జుమాడే అట్లుంటాయి. అది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి. అది చాలా ఇంకా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి లోపల. వావ్ బొజ్జ గణపయ్య కలరింగ్ అయింది. అట్లనే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న గణపతి ఇక్కడ ఆల్రెడీ చూసినాం మనము థర్డ్ మోడల్. అటు సైడ్ ఇంకా కొన్ని కలరింగ్ అయిన గణపతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. దాదాపు ఏం లేకుండా 6 ఫీట్లు 5 ఫీట్ల నుంచి ఉన్నాయి. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. అట్లనే హోల్సేల్ గా ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. అడ్రస్ తెలుసు ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ అంతా కలరింగ్ తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయి కవర్లు కూడా వేసేసి చూసిరా అదే. చలో ఇగో ఇక్కడ ఎవడు మొత్తం వామ్మో ఏమని ఉన్నాయా మోడల్స్ అసలుకి మనం చూపించలేము అన్ని మోడల్స్ వరకు మొత్తం కవర్ వేసి పెట్టారు కలర్. అది ఇగో ఇక్కడ ఎవడు ఇగో ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. వావ్ అంజమా ఒక లైక్ వేసుకోరు ఇగో కవర్ తీసిండు చూసిరా వారు ఇవ్వ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతి మాత్రం దాదాపు 5 ఫీట్ల వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. ఓకే చలో కలరింగ్ మాత్రం మంచి చేసారు ఇక్కడ కూడా గణపతి వరే పగిడి గణపతి తీయచ్చా మళ్ళీ ఒక లైక్ వేసుకోరి డబుల్ డబుల్ లైక్ వస్తే లైక్ క్యాన్సిల్ అవుతుంది అదే అమ్మో అది కామెంట్ వేసుకోరి అది. ఇగో ఇక్కడ చూసిరా పగిడి మోడలో కలర్ మాత్రం వస్తుంది కలరింగ్ కృష్ణుని కలర్ వేసారు సిట్టింగ్ మోడల్ సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చున్నారు 6 ఫీట్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్ ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి అది 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 ఇక్కడ మొత్తం అన్ని లైన్ కొద్ది అవే గణపతి మనం ఒక్కొక్క మోడల్ అయితే యుద్ధం దాట బయటపై. ఫ్రెండ్స్ ఇక్కడైతే దాదాపు ఏం లేకుండా ఒక 20 నుంచి 25 మోడల్స్ ఉంటాయి కావచ్చు. మనం లెక్క పెట్టలేము చూపించలేము ఎందుకంటే అన్ని మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. దగ్గర దగ్గరనే అట్లనే కవర్ లేసి పెట్టేసారు డస్ట్ పడకుండా అట్లనే వర్షాలు కొన్ని చూపిస్తాం మాక్సిమం. గణపతి 7 ఫీట్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి నీళ్ళు వర్షం పడ్డది అది అందుకోసమే కవర్ లేసి పెడతారు అన్నట్టు. ఇక్కడ చూడరు మీకు దూరంగా వెళ్ళి చూపిస్తున్నా సిట్టింగ్ పొజిషన్ పీట పైన కూర్చున్న గణపతి 7 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ ఇక్కడ హంస మీద హంస పైన కూర్చున్న బుజ్జ గణపయ్య దాదాపు 6.5-7 ఫీట్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఈ షెడ్ లో ఉన్నాయి అన్నిటి కూడా కలరింగ్ తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వావ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై సమర్ కామటేరి. అది చూసిరా కలరింగ్ వర్క్ కూడా సూపర్ ఉన్నది సరస్వతీదేవి అవతారంలో ఉన్న బొజ్జ గణపయ్య చూసిరా మంచిగా కనబడుతుంది. శివలింగంతో ఉన్న బొజ్జ గణపయ్య బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి ఆర్చిచ్చారు. దాదాపు గణపతి వచ్చేసి 6 ఫీట్ వరకు ఉంటుంది. అది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వావ్ ఇక్కడ మస్తుంది కలరింగ్ అసలు ఎక్సలెంట్ చేసిరు. ఇక్కడ కృష్ణుని మోడల్ ఫ్లూట్ ఫ్లూట్ పైన కూర్చున్న బొజ్జ గణపయ్య కనబడుతుంది మంచిగా మస్తు కనబడుతుంది. ఇది అన్ని వెన్నకుండలు పైన చుట్టూ బ్యాక్గ్రౌండ్ లో వెన్నకుండలు ఇవన్నీ ఇక్కడ ఫ్లూట్ ఇది ఇక్కడ మనకు నెమలిపించాం. ఓకే ఇక్కడ ఈ రో మొత్తం అవే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ముంగడ షెడ్ ఉన్నది ఆ ముంగడ షెడ్ లో పోయి చూద్దాము. కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ కొన్ని గణపతులు కూడా కలరింగ్ అయినాయి. ఇప్పుడైతే ఆ గణపతులు అయితే చూద్దాము. ఓకేనా చలో జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ చూడు అటు సైడ్ ఇటు సైడ్ గుల్చిచ్చారు సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి ఎక్సలెంట్ ఇచ్చారు మంతి కలర్ లో మంచిగా మళ్ళీ ఫేస్ కట్ కూడా మంచిగా నీట్ గా ఉన్నది ఎక్సలెంట్. దాదాపు 10 ఫీట్లకి ఎబో ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడ మనకు పీట పైన కూర్చున్న మోడల్ సింపుల్ గా మంచిగా ఇచ్చారు యాష్ కలర్ టైప్ లో. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో చక్రం కూడా మంచిగా ఇచ్చారు సూపర్ గా ఉన్నది. దాదాపు 10 ఫీట్లకి ఎబో ఉంటుంది గణపతి. ఇక్కడ మిషన్ రన్ అయిపోయింది సౌండ్ డిస్టర్బెన్స్. ఇగో 8-9 ఫీట్ల వరకు ఉంటుంది గణపతి. ఏనుగులు ఇచ్చారు నెమలి బ్యాక్గ్రౌండ్ లో నెమలి ఇచ్చారు
ఆల్మోస్ట్ కలరింగ్ అంతా అయిపోయినట్టే. ఒక కిరీటానికి ఆభరణాలకు కలరింగ్ వేయాలి. వావ్, అది రాయి రాయి టైప్ కలర్. వావ్, ఇదో లోపలికై చూపిస్తున్నా, చూసిరా, ఎక్సలెంట్. అసలు ఈ కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మనకు రాయి మీద వేస్తారు చూసిన కలర్ సేమ్ ఆ టైప్ లో ఉన్నది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు అందరు తప్పకుండా కామెంట్ చేయాలి. ఇక్కడ మనకు లక్ష్మీ గణపతి పైన రాముడు ఉన్నాడు, రాముడు లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో రామ మందిరం ఇచ్చారు, అట్లనే ఇక్కడ రాముడిని ఇచ్చారు. మీరందరూ కూడా తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేసేది. గణపతి సిట్టింగ్ పొజిషన్ ఓకే. ఇక్కడ కూడా సేమ్ గణపతి బట్ డిఫరెంట్ కలర్. ఇక్కడ ల్యాంక్ వద్ది ఆల్రెడీ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఎంత తొందర వస్తే అంత మంచిది. ఇక్కడ మనం ఇచ్చేటి నుంచి వెళ్దాం. ఇంతకుముందు మనం చూసాం కదా అదే సేమ్ గణపతి. బా కలరింగ్ తోని చక్ చక్క మెరుస్తున్నాయి మొత్తం. చూసిరా మంచి నీట్ కనబడుతున్నాయి గణపతులు అయితే. సెవెన్ ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది. వారేవా అసలు ఈ చెవులు, ఇక్కడ ఫేస్ అట్లనే చెవులు కూడా ఎంత అట్రాక్షన్ ఉన్నాయో. ఎక్సలెంట్ అసలు సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఇక్కడ మనకు శంకరుడు, పార్వతీదేవి, మనకు బొజ్జ గణపతి. లోపలికి చూద్దాం. ఇయో నందీశ్వరుని పైన కూర్చున్న బొజ్జ గణపతి, పగిడి గణపతి. మొత్తం టోటల్ కలరింగ్ తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడనేమో శివుడు, ఇక్కడేమో పార్వతీదేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. అట్లనే మనకు గణపతి బొట్టు కూడా, మనకు వెంకటేశ్వర స్వామి బొట్టు కూడా ఇచ్చారు. అట్లనే గణపతికి చెవులు అట్రాక్షన్, చాలా మంచి అట్రాక్షన్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసి 10 ఫీట్స్ వరకు ఉంటది. మాత్రం మస్త్ వేసారు పగిడి గణపతి. ఒక ఆభరణాలకు ఒకటే కలరింగ్ బ్యాలెన్స్. అది పీఠ పైన కూర్చున్న బొజ్జ గణపతి 10 ఫీట్స్. గుర్రాల రథం పైన బయలుదేరుతున్న బొజ్జ గణపతులు చూసిరా, లైన్ కొద్ది ఆడ వరకు ఉన్నాయి సేమ్ గణపతులు. అక్కడ షెడ్ చూసిరా, అందులో కూడా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడు, ఇంకా కలర్ కాలేదు, కలర్ కాలేదు. అటు సైడ్ ఏమో మనకు నందీశ్వరుడు, ఇటు సైడ్ ఏమో సింహం. గణపతి వచ్చేసి అట్టడే మనకు పైన సూర్యభగవాన్ ఇచ్చారు. అది అక్కడ కృష్ణుడు, ఇక్కడ రాముడు. వావ్, ఎక్సలెంట్ ఇచ్చారు. హలో, ఇక్కడ కలరింగ్ నడుస్తుంది. కవర్లు కూడా వేసిర్రు, స్మెల్ బాగుంది కలర్. ఇక్కడ కూడా మనకు దాదాపు ఏం లేకుండా ఒక 12 ఫీట్స్ ఎబోన్ ఉంటుంది. అక్కడ మనకు గణపతి యొక్క కిరీటం మధ్యలో కృష్ణుడిని ఇచ్చారు. ఓకే, మొత్తం అన్ని ఫీట్ల గణపతి ఉన్నాయి. 6 ఫీట్ నుంచి పడితే 20 ఫీట్స్ వరకు గణపతి అయితే అవైలబుల్ ఉన్నాయి. 6, 7, 8, 9, 10 ఇంకా 20 వరకు ఉన్నాయి. అది ఇక్కడ చూసి కదా ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే చూపించేసిన. ఇవి ఇచ్చేటి కూడా ఉన్నాయి కొన్ని గణపతులు. ఇక్కడ మంచిగా నడుతుంది మనకు. 13 ఫీట్ల గణపతి, 12 కి ఎబో ఉంటది. 13 ఫీట్ల గణపతి, అది మస్తు ఉన్నది మోడల్. ఎక్సలెంట్ అసలు కూర్చున్న మోడల్, సిట్టింగ్ పొజిషన్. బుజ్జ గణపయ్య కిరీటం మధ్యలో ఇప్పుడు చిన్ని కృష్ణుని ఇచ్చి, చిన్ని కృష్ణుని ఇచ్చాడు కూడా సేమ్. ఆల్మోస్ట్ గణేష్ కలర్స్ లో కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు ఎంత తొందర వస్తే అంత మంచిగా. చెప్పినా కదా పెద్ద గణపతులు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మీకు ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన విధంగా కలర్ అయితే వేయించుకోవచ్చు ఈ మంత్లు వస్తే. ఓకేనా, చలో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అదే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.